బంగారం రేటు ఇల్లు 6 కోట్లు ఖర్చు పెట్టి ఇల్లు పెట్టింది, ఆ ఇల్లు ఇచ్చండి, కాసుకోండి, ఉండండి, అన్నీ తీసుకోండి, ఏంటేటి కావాలో తీసుకోండి. బ్యాంక్ అకౌంట్స్ ఏప్రిల్ 18 అంటే 19 నాకు ముఖ్యమంత్రి గారు నాకు అనౌన్స్ చేశారు టికెట్. అంటే ఏప్రిల్ 18, 23 నుంచి ఈరోజు నాటికి 40 లక్షల రూపాయలు ఇప్పుడు ఎంత కావాలంటే అంత ఇచ్చింది. ఇచ్చి నువ్వు చెప్పుతున్నాను, ఎందుకంటే చెప్పకూడదు. కుటుంబం 1 కోటి ఇస్తే 10 కోట్లు ఇస్తే ఇవ్వలేకపోతే చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ప్రజల ముందు. కాబట్టి నేను చెబుతున్నా, 1 కోటి 40 లక్షల వరకు 1 ఏడాది కాలంలో వాళ్ళ ఖర్చులకు ఇచ్చాను. నిన్నగాక మొన్న మా పాపాళ్ళు ఫోన్ చేసి 1 లక్ష రూపాయలు పంపించు, 50 వేలు పంపించు, 70 వేలు పంపించట్టు ఫోన్పే అడిగిన క్షణంలో మెసేజ్, వాళ్ళ మెసేజ్ పెడితే మెసేజ్ పంపించాను. ఇది నా బాధ్యత, చెప్పుకోకూడదు. చెప్పాను హైందీకి ఇంకా నేను చేయాల్సిన చాలా ఉంది, మీకు కూడా కూతురుగా బ్రహ్మాండంగా పెళ్లి చేయాల్సిన అవసరం ఉంది, పీజీ చదివితే పీజీ కూడా నేను చేయిస్తాను, మీ పెళ్ళి ఘనంగా బాగా చేయాలి, అన్నీ మీరు చూసుకుంటాను, తండ్రిగా నా బాధ్యత అంతా నేను నిర్వహిస్తానని వాళ్ళకి మెసేజ్ ద్వారా చెప్పి నా కార్యక్రమం అంతా ప్రతి క్షణం కూడా వాళ్ళ కోసం నేను చేస్తున్నాను. అంటే పిల్లల గురుతర బాధ్యత నేను, తండ్రి బాధ్యత నేను విడిచిపెట్టుకోవాలి. ఎలా విడిచిపెట్టుకుంటాను? వాళ్ళు ఏదో తెలుసో తెలియకో అంటున్నారు. ఈరోజు నాన్నను దూషించారు, మరో 10-20 సంవత్సరాలు పోతే లేదా మరో 10 నిమిషాలు పోతే ఈ నాన్న ఉంటాడో లేదో తెలియదు. ఈ నాన్న చావు బతుకుల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఉన్నాడు, చుట్టూ కత్తులు, దువాడ శ్రీనివాస్ ఒక్కడు. ఏ కత్తి ఎప్పుడు దిగుతుందో ఎప్పుడు పోతానో నాకే తెలియదు. పోతే, ఎందుకంటే నేను చాలామందికి టార్గెట్ చేసి మాట్లాడాను, మాట్లాడిన దానిలో నాకు అందరూ శత్రువులే. 1000 కొద్ది ఫోన్ నెంబర్స్ ఈ మధ్య, దువాడ శ్రీనివాస్ నీకు చంపేస్తాం, నరికేస్తాం, నీ కారు తగలబెట్టేస్తాం, దొరికితే నీకు పాతేస్తాం, అక్కడైనా కొడకాయని నాకు వార్నింగ్స్. పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చాను టెకల్ పిఎస్లో. నా స్వీయ రక్షణ కోసం ఒక వెపన్ ఇవ్వండి అని కూడా అప్లై చేసుకున్నాను. ఆఖరికి 2 నెలలైంది, ఈరోజు వరకు వెపన్ ఇవ్వలేదు. కాబట్టి నా పరిస్థితి నాకు అర్థమవుతున్నాయి. ఏ క్షణానైనా సరే నాకు ప్రమాదం దాపురిస్తుందని, నన్ను చంపేస్తారని కూడా నాకు తెలుసు. ఈ చంపేస్తారనుకునే వాళ్ళు శత్రువులు ఉన్నారు, నా పైన పోటీ చేసి నాకు రాజకీయంగా నా ప్రత్యర్థులు ఉన్నారు, నా కుటుంబం ఉంది. ఎవరు ఏటుకు నేను బలవుతానో నాకే తెలియదు. కాబట్టి బ్రతికినంతకాలం బ్రతుకుతాను. ఇప్పుడు కాదు, 1 సంవత్సరాలు పోతే నాన్నంటే ఏటో అర్థమవుతుంది. ఇప్పుడు కాదు, అర్థం కాదు. అలాంటి జీవితం గడిపిన నేను ఇక్కడ ప్రశాంతంగా ఉంటున్నాను, ఆస్తులన్నీ రాసేసాను, అన్నీ చూసుకుంటున్నాను, చూస్తాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఈ క్షణం కూడా చెప్తున్నాను, చూస్తాను. ఇది నా బాధ్యత. నా శక్తి ఉన్నంత వరకు, భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం వరకు వాళ్ళని గౌరవంగా చూడటం నా బాధ్యత. నేను చేస్తాను అవన్నీ. ఇదేంటిది, మన రాత్రి వచ్చారు తండ్రి దగ్గరికి. పిల్లలు రావాల్సిన సమయం 11, 12, 1 గంట, 2 కార్లు, గానాభజన, మనుషులు, కొంతమంది తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నా గుమ్మం దగ్గరికి కూడా ఎప్పుడు తారసపడని వాళ్ళు, నన్ను ఫేస్ టు ఫేస్ కూడా ఎదురుపడని వాళ్ళు, టీడీపీకి చెందినటువంటి వాళ్ళు, ప్రత్యర్థి పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద కాపలా. ఆ వచ్చిందే వచ్చింది, నిచ్చెలను తీసుకొచ్చినారు, కారాలు తీసుకొచ్చారు, వైర్స్ తీసుకొచ్చారు, రోప్స్ తీసుకొచ్చారు. కాంపౌండ్ వాళ్ళు దాటి రాపడకు రావడానికి గుణపాలు తీసుకొచ్చారు. వచ్చింది పిల్లలతో పాటు ఈ గానాభజన ఏంటి, ఇది బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి నడుస్తుంది అసలు అంటే, నేను వెళితే నా మీద కారం కొడతారు, నన్ను అటాక్ చేస్తారు అనే నేను ఆ రోజు రాలేదు.